ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతోంది, రాబోయే 10 ఏళ్లలో దాని స్వరూపం ఎలా మారబోతుంది అనే అంశాలపై జరిగిన సర్వేల్లో ఆసక్తికర అంశాలు బయటకొచ్చాయి. రాబోయే 10 ఏళ్లలో భారత రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రపంచ దేశాల నివేదిక స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ తో పోల్చితే ఒక్క ఇండియాలోనే 45 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని, ప్రపంచ దేశాల వాటాలో ఇది 57% ఉందని వెల్లడించాయి నివేదికలు. మన దేశంలోని పట్టణాల్లోని 35% మంది జనాభా నివాసం ఉంటున్నారు. రాబోయే 10 ఏళ్లలో 50% పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగా 3 కోట్ల ఇళ్ల అవసరం ఏర్పడుతుందని, ఇందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నాయి నివేదికలు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, దిగువ మధ్యతరగతి ప్రజల కోసమే 10 లక్షల ఇళ్లు, బలహీన వర్గాల వారి కోసం 2 కోట్ల ఇళ్లు, తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం 1 కోటి ఇళ్లు అవసరం ఉంటుందని అంచనా వేసింది నైట్ ఫ్రాంక్ అనే రియాలిటీ సంస్థ. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న లక్షల ఇళ్లను రీమోడల్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని వెల్లడించింది సంస్థ. కోట్లలో ఇళ్ల నిర్మాణానికి 1658 కోట్ల చదరపు అడుగుల స్థలం కావాలని, ఇందులో 35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని వెల్లడించింది సంస్థ. ప్రభుత్వం అనుమతులు, మౌలిక వస్తువులు, భూమి కొనుగోలు వంటి అవసరాల కోసం మరో 10 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని, రాబోయే 10 ఏళ్లలో భారత రియల్ ఎస్టేట్ రంగంలో 45 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది ఈ సర్వే. అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణాలు చేయాల్సి ఉంటుందని, లేకపోతే పెట్టుబడిదారులు నష్టపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది సంస్థ.